దృష్టిలో పెట్టుకోవాలి అని మహర్షి యొక్క సందేశం. ఒకనకొకప్పుడు నేను అక్కడ ఉండేటటువంటి వనంలో విహరించి అలిసిపోయిన దాననై నా ఒంటి నుంచి చెమటధారలు కారుతుంటే నేను రామచంద్రమూర్తి యొక్క ఒడిలో కూర్చున్నాను సేద తీరడానికి. తతో మాంస సమాయుక్తో వాయస పర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామిస్మ వాయసం. ఒక కాకి ఇంద్రుని యొక్క కుమారుడు, అది అపారమైన వేగం కలిగినది. ఆ కాకి వచ్చి మాంసభక్షణ యందు ఆసక్తి కలిగినదై నా గుండెల మీద వాలి నా స్తనముల యొక్క మధ్య భాగంలో ఉన్న మాంసాన్ని తన కఠినమైన ముక్కుతో కొట్టి పీకి తింటోంది. నాకు బాధ కలిగి నేను అక్కడ ఉన్న మట్టి బిడ్డను ఒకదాన్ని తీసి ఆ కాకి మీద విసిరాను. ఆ కాకి వెడుతోంది, వచ్చి మళ్ళీ వాలుతోంది. రాముడు చూశాడు. చూసి ఆయన తయాపహసితాచాహం క్రుద్ధ సంలజ్జితా తథా. అప్పుడు రాముడు నన్ను చూసి పరిహాసాస్పదంగా నవ్వాడు, హాస్యమాడాడు. ఇది జ్ఞాపకం చెయ్యి. ఆ తరువాత కొంతసేపటికి నేను రామచంద్రమూర్తి యొక్క ఒడిలో పడుకుని నిద్రపోయాను. నిద్రపోయినప్పుడు ఆ కాకి రాలేదు, రాముడు ఒడిలో ఉన్నాను, ఊరుకుంది. ఆ తర్వాత కాసేపటికి రాముడు, నేను నిద్రలేచాను, రాముడు నా ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. మీరు ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిమండి. మళ్ళీ నిద్రపోతున్నాడు. సతత్ర పునరే వాధావాయస సముపాగవత్ తతసుక్త ప్రబుద్ధాం మాం రామస్యాం కచ్చముద్ధితాం వాయుసస్స వాయుసస్స సాగమ్య విదదారస్తనాంతరే. రాముడు నా ఒడిలో పడుకుని ఉండి నేను కూర్చుని ఉన్నప్పుడు మళ్ళీ వచ్చింది ఆ కాకి. వచ్చి మళ్ళీ నా స్తనముల మధ్యలో తన వాడి ముక్కుతో గాయం చేసి మాంసాన్ని పీక్కు తింటోంది. అప్పుడు వాయసేన తతస్తేన బలవక్లిశ్యమానయ సమయా బోధిత శ్రీమాన్ సుఖసుక్త పరంతప. నా వక్షస్థలం నుంచి కారిన నెత్తుటి బిందువులు ఉళ్ళో పడుకున్నటువంటి కాకాసురుని యొక్క ముఖం మీద పడ్డాయి, ఆ రామచంద్రమూర్తి యొక్క ముఖం మీద పడ్డాయి. కాకాసురుడు నా వక్షస్థలం మీద కూర్చుని మాంసం పీకుతున్నాడు. నేను ఆ బాధ ఓర్వలేక రాముణ్ణి నిద్రలేపాను. రాముడు ఒక్కసారి నిద్రలేచాడు. నిద్రలేస్తూనే కేనతే నాగనాసోరు విక్షతం వైస్తనాంతరం కక్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా. వెంటనే ఆయన అన్నాడు, ఎవడురా ఐదు తలల పాముతో ఆటాడినవాడెవడు అని అడిగాడు. నిద్రలోంచి లేచి హఠాత్ పరిణామాన్ని చూసినటువంటి రాముడు సీతమ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని బయటపెట్టేశాడు. ఎవడ్రా ఐదు తలల పాము ఆవిడితో చెలగాటం ఆడుతున్నాడంటే ఆవిడ ఎంత నొచ్చుకుంటుంది? ఐదు తలల పాము అంటే ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ ముఖై స్త్రీక్షణై పంచముఖ గాయత్రి స్వరూపం రావిడ, ఎవడ్రా ఆవిడితో చెలగాటం ఆడినవాడు అన్నాడు రాముడు. అని వీక్షమాణస్తతస్తం వై వాయుసం సముదైక్షత నఖైస్స రుధిరై తీక్ష్ణై మామేవాభిముఖం స్థితం పుత్ర కిల శక్రస్య వాయుస సతతాంబర ధరాంతర్గత శీఘ్రం పవనస్య గతౌ సమః. అది ఇంద్రుడి యొక్క కుమారుడు ఆ కాకి. ఆ కాకి అపారమైన వేగము కలిగినటువంటి వాడు. ఆయన కాళ్ళకి నెత్తురు నోట మాంసపు ముక్క చూశాడు. ఈ కాకియే నా భార్య యొక్క వక్షస్థలం మీద వాలి మాంసం పీకింది అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వెంటనే ఆయన ఒక గడ్డిపరకనొక దాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. అభిమంత్రించి ఆ కాకాసురుడి మీద విడిచిపెట్టాడు. ఆ కాకి మూడు లోకములు తిరిగింది. ఇంద్రుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళింది. మూడు లోకములు తిరిగితే రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని మేమెవ్వరం ఉపసంహారం చేయమన్నారు. ఆ కాకి తిరిగి 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 వచ్చి ఎక్కడ రాముడు కూర్చున్నాడో అక్కడే వచ్చి నేల మీద పడిపోయింది. పడిపోతే రాముడు చూశాడు, తన ఎదురుగుండా వచ్చి పడిపోయినా తనకి శరణాగతి చేసినట్టే అని భావించాడు. విన్నిచ్చినటువంటి వాళ్ళని బ్రహ్మాస్త్రం చెనకదు, అది దాని మర్యాదకి భంగం. కాబట్టి ఆయన పరిగెడుతుంటే అది వెంట వెళ్ళిందంతే. ఇప్పటికీ విన్నిచ్చి కింద పడ్డాడు, చంపలేదు. రాముడు అన్నాడు, నువ్వు నా ముందుకొచ్చి పడిపోయావు కాబట్టి నువ్వు నాకు శరణాగతి చేసినట్టు. కానీ ఒకసారి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాను కనుక బ్రహ్మాస్త్రానికి అత్యంత విలువైనది ఏదో ఒకటి ఇచ్చేయాలి నువ్వు, కాబట్టి ఏమి ఇస్తావని అడిగాడు.
దత్వాస దక్షిణన్నేత్రం ప్రాణేభ్య పరిరక్షిత. ఎందుచేతనంటే సర్వేంద్రియాణం సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఇప్పుడు తలకాయని రక్షించుకోవాలంటే కన్ను ఇచ్చేయాలి. కాబట్టి కాకింది నా కుడికన్ను తీసేసుకో, నా కుడికంటిలోని చూపు తీసేసేయండి. కాబట్టి ఇప్పుడు కుడికంటికి చూపు లేదు కాకికి, అందుకే ఇలా ఇలా చూస్తుంటుంది. కాకి చూపు రావిడి అంటుంటారు. అప్పటికీ ఇప్పటికీ కాకి జాతికంతటికీ ఒక కంటిలో చూపు పోయింది అని. బ్రహ్మాస్త్రానికి తన కంటిలోని చూపుని ఇచ్చేసింది. ఇచ్చేసినటువంటి కాకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరామాయ నమస్కృత్య రజ్ఞే దశరథాయచ, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాముడికి నమస్కరించింది, దశరథ మహారాజు గారికి నమస్కరించింది, నమస్కరించి వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పానని గుర్తుగా చెప్పు. ఎందుకు ఇది? ఏమి అభిజ్ఞానం అంటే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి అభిజ్ఞానం. సీతమ్మ తల్లి ముందు రామచంద్రమూర్తి ఒళ్ళో కూర్చుంది. కూర్చున్నప్పుడు కాకి వచ్చి వాలింది, వాలి మాంసాన్ని పెరికింది. సీతమ్మ వెంటనే మట్టిగడ్డ తీసి కొట్టింది. రాముడు జోక్యం చేసుకోలేదు. తన రక్షణ తాను చూసుకున్నప్పుడు నేనెందుకు జోక్యం చేసుకుంటానని హాస్యం ఆడాడు. ఈ మట్టి బిడ్డ పెట్టి కొడుతుండడంలో ఆవిడ వడ్డాణం దారింది, చీర దారింది. రాముడు నవ్వాడు. తర్వాత ఆవిడ రాముడి ఒళ్ళో పడుకుంది. నిద్రపోవడంలో ఆవిడ రక్షణ ఆవిడ చూసుకోలేదు. ఇప్పుడు రాముడు రక్షిస్తున్నాడు, కాకి రాలేదు. మళ్ళీ నిద్ర లేచిన తరువాత రాముడు సీతమ్మ ఒళ్ళో పడుకున్నాడు. సీతమ్మ లేచి ఉంది, రాముడు పడుకునున్నాడు. ఇప్పుడు కాకి వచ్చి తన మీద వాలింది, కానీ సీతమ్మ బిడ్డ విసరలేదు. ఎందుకంటే తాను బిడ్డ విసిరితే, తను కదిలితే రాముడికి నిద్రకి భంగం కలుగుతుందని, రాముడి యొక్క నిద్ర రక్షింపబడాలని తాను కదలకుండా కూర్చుంది. ఇప్పుడు ఆ నెత్తిటి బిందువులు రాముడి మీద పడ్డాయి. ఇప్పుడు తనని తాను రక్షించుకోవడం, బిడ్డ విసరడం మానేసి రాముణ్ణి లేపింది. రాముడు లేస్తూనే తనని తాను రక్షించుకోకుండా తన రక్షణ రాముడి మీద అప్పజెప్పింది. కాబట్టి ఒక కాకి అని కూడా చూడకుండా బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇది శరణాగతి. నిన్న మీతో మనవి చేసింది నేను ఇది. మిమ్మల్ని మీ అంటే అన్ని వేళలా అందరూ చేయలేరండో, అటువంటి ప్రయత్నాలు చేసే పని చేయకండి. దానికి బాగా పరిణతి కలగాలి. అసలు ఏ ప్రయత్నము లేకుండా పూర్తిగా ఇంకా విపరీతమైన నమ్మకంతో తన రక్షణ భారాన్ని పరమేశ్వరుని యందు న్యాసం చేసి విడిచిపెడితే పరమేశ్వరుడు ఆ రక్షణ భారాన్ని తాను స్వీకరిస్తాడు. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటున్నంతసేపు అది శరణాగతిలోకి రాదు. భక్తిలో తప్పు లేదు, పురుష ప్రయత్నం ఈశ్వర ప్రయత్నం చూడాలి, కానీ శరణాగతిలోకి రాదు. శరణాగతి ఉత్తరక్షణ ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా రక్షించుకోకుండా ఆగిపోతే వెంటనే రాముడు లేచి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.